రాయవరం మండలం మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య నిబంధనలకు అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రారంభించామని అన్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి ఇప్పటి వరకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ కె సత్యనారాయణ, మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది మరియు రాయవరం మండల పోలీస్ సిబ్బంది, గ్రామ సచివాలయ మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇదే నంబర్ ఏం పెట్టకలేదు. యూనిట్ వస్తున్నారు, కొంచెం రెడీ చేయండి. ఈరోజు మన రాయవరం మండలంలో మాచవరం ఏజెన్సీలో సుమారు 110 మందికి మనం ఫేజ్ 1లో వ్యాక్సినేట్ చేయడం జరుగుతుందండి. ఫేజ్ 1లో మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మెడికల్ సిబ్బందికి అండ్ ICDS డిపార్ట్మెంట్ వాళ్ళకి వ్యాక్సినేట్ చేయడం జరుగుతుంది. ఈ ఫేజ్ 1 కార్యక్రమాన్ని మనం మార్నింగ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన బిఎస్సీ మాచవరంలో ఉదయం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకి పొందే లబ్ధిదారులకు బెనిఫిషరీస్కి మనం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని నిబంధనలు పాటిస్తూ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో వ్యాక్సినేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం డేటా ఎంట్రీ రూమ్లో వాళ్ళ వివరాలు నమోదు ప్రక్రియని చేయడం జరుగుతుంది. దాన్ని మేము మళ్ళీ ఇంకొకసారి పరిశీలించుకున్న మీదట వాళ్ళని వ్యాక్సినేటెడ్ రూమ్లోకి వెళ్ళి వ్యాక్సినేషన్ చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత అబ్జర్వేషన్ రూమ్లో ఒక 1/2 అవర్ పాటు అబ్జర్వ్ చేసి ఏ అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేవు అని నిర్ధారించుకున్నాక 1/2 అవర్ తర్వాత వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని తెలియజేస్తూ వాళ్ళని అప్పుడు బయటకు పంపించడం జరుగుతుంది. సరేనా, మాచవరం మెడికల్ ఆఫీస్.